श्री गणेशाय नमः। ओम श्री मात्रे नमः। ओम गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। ఇప్పుడు మనం చంద్రమంగళ యోగం గురించి తెలుసుకుంటున్నామండి. అంటే కుజుడిచే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, చంద్రుడిచే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, కుజచంద్రుడు కలిసి ఉంటే ఏ విధంగా ఫలితాలు ఉంటాయి, అసలు కుజచంద్రులు ఎక్కడ కలిసి ఉంటే ఫలితాలు ఉంటాయి మనం తెలుసుకోబోతున్నాం. కుజుడు అండ్ చంద్రుడు కలిసి మేషంలో ఉంటాయి, అంటే వీళ్ళు ఓన్ హౌస్లో ఉండాలి, ఓన్ హౌస్లో ఉండాలి. కుజుడికి ఓన్ హౌస్లో అయి ఉండటం, అలాగే ఉచ్చక్షేత్రం అయి ఉంటే ఈ యోగం వర్తిస్తుంది. కుజుడికి కానీ చంద్రుడికి కానీ తమ తమ హౌస్ ఉన్న ప్లేసులు ఓన్ హౌస్లో అయి ఉండడం లేదా ఉచ్చశతులు అయి ఉంటే ఈ మంగళ యోగం పడుతుంది. అసలు ఏ హౌస్కి పడుతుంది చంద్రమంగళ యోగం? చంద్రమంగళ యోగం ఏ హౌస్లో ఉన్నా కూడా యోగం యోగం అనే చెప్పచ్చు. కానీ ఈ యోగం విపరీతం రా యోగాన్ని ఇవ్వడంలో మేషరాశిలో మేషరాశిలో కుజుడు ఓన్ హౌస్ అయి ఉంటాడు. సో ఆ మేష హౌస్లో ఉండడం వలన కుజుడు యోగాన్ని ఇస్తాడు. అలాగే కుజచంద్రులు ఓన్ హౌస్ ఉండడం, అంటే కుజుడికి ఓన్ హౌస్ అవ్వడం చంద్రుడితో కలిసి ఉండడం వలన చంద్రమంగళ యోగాన్ని ఇచ్చి తీరుతాడు. కుజచంద్రులు మేషంలో ఉండడం అంటే మేషరాశికి ఓన్ హౌస్ అవ్వడం వల్ల కుజుడు అవ్వడం వలన యోగం ఏర్పడుతుంది. అలాగే కుజచంద్రులు వృషభంలో ఉన్నా సరే యోగాన్ని ఇచ్చి తీరుతారు, ఎందుకంటే చంద్రుడికి అది ఉచ్చరాశి అవుతుంది. ఆ ఉచ్చరాశి 3 డిగ్రీస్లో చంద్రుడు పరమోచ్చులో ఉంటాడు. కుజుడితో కలిసి ఉండడం వలన వృషభ రాశిలో యోగాన్ని ఇచ్చి తీరుతాడు, చంద్రమంగళ యోగాన్ని ఇచ్చి తీరుతాడు. అలాగే చంద్రుడు ఓన్ హౌస్ అయినటువంటి కర్కాటకం, కర్కాటకంలో కుజచంద్రులు కలిసి ఉన్నా ఆ కుజచంద్రులు కుజుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ చంద్రుడితో కలిసి ఉండడం వలన ఈ యోగాన్ని ఇచ్చి తీరుతారు, అంటే చంద్రమంగళ యోగాన్ని ఇచ్చి తీరుతారు. అలాగే తన ఓన్ హౌస్, కుజుడికి ఓన్ హౌస్ ఇంకోటి ఏంటంటే వృశ్చికం. వృశ్చిక రాశిలో అంతే, వృశ్చిక రాశిలో కనుక చంద్రుడు కుజుడు కలిసి ఉంటే ఈ యోగాన్ని ఇచ్చి తీరుతారు, అంటే చంద్రమంగళ యోగాన్ని ఇచ్చి తీరుతారు అని అర్థం. అంటే ఈ రాశిలో ఉండడం వల్ల ఈ యోగాన్ని వీళ్ళు విపరీతంగా ఇచ్చి తీరుతారు. అంటే చంద్రమంగళ యోగంలో ఉన్న వాళ్ళకి విపరీతమైన సంపదలు, భూ సంపదలు, ఆస్తిపాస్తులు, ఎస్టేట్స్, భవనాలు, అద్భుతంగా ధైర్యం, ఇవన్నీ కూడా కుజుడు యొక్క కారకత్వంలో వస్తాయి. చంద్రుడు మనసు కారకత్వం, అలాగే మంచి మనసు ఇవ్వడం, అద్భుతమైన ప్రయాణాలు చేయడం, అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ కుజచంద్రులు ఏ రాశుల్లో ఉంటే ఏ యోగాలు ఇస్తారో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ రాశి సపోజ్ జన్మరాశిలో కనుక మీకు కుజరాహువులు కలిసి ఉంటే, ఆ రాశులు కనుక కుజరాశులు అయి ఉంటే మీకు ధైర్యంగా సంపాదించడం, న్యాయబద్ధంగా సంపాదించడం, కష్టపడి సంపాదించడం, మనం వాటి వలన మీకు సంపదలు కలుగుతాయి. అంటే ధైర్యంగా ఉండడం, మంచి సంపదలు కలిగి ఇచ్చి తీరుతారు, భోగ భాగ్యాలు ఇచ్చి తీరడానికి అవకాశాలు ఉంటాయి. ద్వితీయ స్థానంలో కనుక కుజమంగళ యోగం పట్టి అదే కుజుడికి కానీ చంద్రుడికి కానీ ఓన్ హౌస్ అయి ఉండి ఉచ్చస్థితి అయి ఉండి ఉంటే మీకు చక్కటి ముఖపరిచయం ఇస్తాడు, చక్కటి కంఠాన్ని ఇస్తాడు, చక్కటి గానం పాడే తత్వాన్ని ఇస్తాడు. అంటే మధురమైనటువంటి గానం, మధురమైన గానాన్ని ఇచ్చి తీరుతాడు, అందంగా ఉంటారు. మీ వాకు అద్భుతంగా ఉంటుంది, మిమ్మల్ని మీరు మాట్లాడే ప్రతి మాట జనరంజకంగా ఉండి సంఘంలో గౌరవ ప్రతిష్టలు తెచ్చేట్టుగా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ద్వితీయ స్థానం చాలా బాగుంటుంది అన్నమాట. ద్వితీయ స్థానంలో ఈ యోగం పడితే మాత్రం యోగవంతమే. తర్వాత తృతీయ స్థానంలో కనుక ఈ చంద్రకుజులు ఉండి ఈ తృతీయ స్థానం ఓన్ హౌస్లు అయి ఉండి, లేదా చంద్రుడికి కానీ కుజుడికి కానీ ఓన్ హౌస్లు అయి ఉండి ఈ ఇద్దరికి వచ్చే స్థానం అయి ఉండి ఉంటే యోగాన్ని ఇస్తాడు, అంటే ధైర్యాన్ని ఇస్తాడు, పరాక్రమాన్ని ఇస్తాడు, మంచి ఆలోచన సరళిని ఇస్తాడు, ముఖపరిచేసి ఇస్తాడు, పట్టుదలను పెంచుతాడు, ఏ పనైనా సరే సాధించి తీరాలనే తత్వం మీకు ఈ కుజచంద్రులు ఇచ్చి తీరుతాడు. కుజుడు ధైర్యకారకుడు. సో మంచి అద్భుతమైన యోగాన్ని ఇవ్వడంలో కుజుడు వెనకాడ్డు. ఇంకా 4th భావంలో కనుక కుజచంద్రుడు కలిసి ఉన్నా, కుజు ఈ 4th భావం ఉచ్చస్థితి అయి ఉన్నా, లేదా కుజుడికి ఈ ఓన్ హౌస్లు అయి ఉన్నా, లేదా చంద్రుడికి ఓన్ హౌస్లు అయి ఉన్నా, ఈ ఇద్దరికి ఉచ్చస్థితులు అయి ఉంటే, అంటే 4th భావంలో ఇవన్నీ ఉంటే అద్భుతంగా రాణిస్తారండి. అంటే వస్తు వాహనాలు ఎక్కువగా ఉంటాయి, భూ సంపద కుజుడిస్తాడు, భూ సంపద ఎక్కువ ఉంటుంది, ఎస్టేట్స్ రంగంలో అభివృద్ధి పొందుతారు, భవనాలు ఉంటాయి, తర్వాత తల్లి ప్రేమ బ్రహ్మాండంగా ఉంటుంది, వ్యవసాయదారులకి బ్రహ్మాండంగా అంటే పంట భూములు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఈ లగ్నం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది 4th భావం వాళ్ళకి. చదువును కూడా ఈ రాశి వాళ్ళు ఇప్పుడు ఈ రాశి అంటే ఈ 4th భావంలో ఉండడం వలన కుజచంద్రులు ఉండడం వలన విపరీతమైన చదువు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. విద్యార్థులకి విద్య ఇవ్వడంలో వీళ్ళు ఎటువంటి వెనకాడరు, మంచి అభివృద్ధి కలిగిస్తారు, సుఖ సంతోషాలు కలిగిస్తారు. ఇంకా పంచమస్థానంలో కనుక
చంద్రకుజులు ఉంటే ఓ యోగాన్ని ఇస్తారు, చంద్రమంగళ యోగం. అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం ఇవ్వడం, సంతానం వలన అభివృద్ధి కలగడం, సత్సంతానం ఇవ్వడంలో ఎట్టి పరిస్థితులు వీరు వెనకాడరు, ఎట్టిపై వీరు వెనకాడరు అన్నమాట. మంచి సత్సంతానం ఇవ్వడానికి, మంచి యోగవంతమైన అదృష్టం కలగడానికి వెనకాడరు, ఇచ్చి తీరతారు. అలాగే పూర్వజన్మ పుణ్యాన్ని కూడా వీళ్ళు ఇచ్చి తీరతారు. పంచమస్థానం పూర్వజన్మ పుణ్యం. సో పూర్వజన్మ పుణ్యం ఉంటేనే చంద్రమంగళ యోగం పట్టి తీరుతుంది. సో ఆ విధంగా మీరు వీళ్ళు యోగాన్ని కలిగిస్తారు. ఇంకా ఆరో స్థానంలో వీళ్ళకి ఓన్ హౌస్లు అయి ఉండి ఉచ్చ స్థానాలు అయి ఉండుంటే వీళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుంది, భూ సంపదలు ఉంటాయి. ధైర్యంలో ఎటువంటి భయపడవలసిన అవసరం ఉండదు. వీళ్ళకి శత్రువుల పట్ల విజయం సాధించి తీరతారు, శత్రువులు కూడా మిత్రులు అయి తీరతారు. వీళ్ళకి రుణ బాధలు కానీ రోగ బాధలు కానీ చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి పని అందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కొట్టి తీరతారు. మెయిన్ మీ సివిల్ సర్వీసెస్ కానీ వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి మంచి యోగం ఉండడానికి అవకాశం ఉంటుంది. లగ్నాథు ఆరో భావంలో గురుచంద్రులు ఉండడం వలన, అలాగే సప్తమ భావంలో కనుక కుజేంద్రులు కలిసి సప్తమాధిపతి కలిసి ఉన్న యోగం, అంటే వీళ్ళ ఓన్ హౌస్ అయి ఉంటే యోగాన్ని ఇచ్చి తీరతారు. అంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడం, పెళ్ళి అయిన తర్వాత అద్భుతమైన యోగం పట్టించడం, వాళ్ళు మంచిగా సుఖ సంతోషాలతో ఉండడం, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండడం, సంపదలను ఇచ్చి తీరడం, మంచిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం, వీళ్ళు ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడం, వ్యాపార రంగంలో అభివృద్ధి చేయడం ఈ రాశి యొక్క ఈ లగ్నం యొక్క ప్రత్యేకత. సప్తమ భావంలో కనుక వీళ్ళు గురుచంద్రులు అదే కుజచంద్రులు కలిసి ఉంటే యోగాన్ని ఇచ్చి తీరుతారు. ఇంకా అష్టమ భావంలో కుజచంద్రులు కలిసి ఉంటే మంగళ యోగం అండి. అంటే తరగన సంపదలు ఇవ్వడం, పూర్వీకుల సంపద ఇవ్వడం, అనుకోకుండా సంపదలు రావడం, దీర్ఘాయుష మందులు చేయడం వీళ్ళ యొక్క ప్రత్యేకత. కుజుడు చంద్రుడు యోగాన్ని ఇచ్చి తీరతారంతే. ఇంకా భాగ్యస్థానాన్ని కుజచంద్రులు ఉండడం, భాగ్యస్థానం కుజుడి యొక్క లేదా చంద్రుడి యొక్క ఓన్ హౌస్లో ఉండడం లేదా వాళ్ళ యొక్క ఉచ్చ స్థానాలు ఉంటే అయి ఉంటే ఖచ్చితంగా కుజుడు రాజకీయ రంగాల్లో రావడానికి కుజుడు, శని, గురుడు, రవి వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో అభివృద్ధి చెందుతారు. సో కుజుడు 9th భావంలో కుజుడు రాజకీయ రంగంలో ఉండడానికి రవితో కలిసిన శనితో కలిసిన వీళ్ళ దృష్టిలో ఉన్నా సరే రాజకీయ పలుకుబడి ఉండడం, రాజకీయంలో ఎదుగుదల, రాజకీయంలో పదవులు అద్భుతంగా రాణించడం, పదవుల్లో రాణించడం, హై పొజిషన్లో ఉండడం రాజకీయ రంగంలో ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. భాగ్యస్థానం కూడా చూసి తీరాలి. దశమంతో పాటు భాగ్యస్థానం కూడా రాజకీయ రంగాన్ని చూసి తీరాలి. అలాగే ఈ రాశులు కనుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ రాశి లగ్నం వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో ఈ వీళ్ళిద్దరూ ఎటువంటి పరిస్థితి వెనకాడరు, ఇచ్చి తీరతారనమాట. హయ్యర్ ఎడ్యుకేషన్, దూర ప్రాంత ప్రయాణాలు, తర్వాత ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడం, అక్కడ విద్య అభ్యసించడం, తర్వాత వ్యాపారాలు, సినీ రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి, కంప్యూటర్ రంగంలో అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా వ్యాపారాల్లో అభివృద్ధి చేస్తారు. సింగర్ అయిన వాళ్ళకి కూడా ఇట్లా 9th భావం బాగుండాలి. 9th భావం బాగుంటే కోళ్ళలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. సో ఇన్ని విధాలుగా వీళ్ళు అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. భోగభాగ్యాలు ఇవ్వడంలో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వెనకాడరు. కుజచంద్రులు భోగభాగ్యాలు ఇచ్చి తీరతారు, వాటిని అనుభవించేట్టుగా ఆ వ్యక్తులకి చూస్తారనమాట. దైవ దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన, గుళ్ళు గోపురాలు కట్టించడంలో వీళ్ళు బాగా ముందు ఉంటారనమాట. దశమస్థానం సపోజ్ వృషభాయి ఉండి వృషభ రాశి అయి ఉండి అందులో చంద్రుడు ఉచ్చస్థితి అయి ఉంటాడు, కుచుడు కూడా ఉన్నా సరే యోగాన్ని పట్టి తీరతాడు. అంటే వీళ్ళందరూ కూడా మంచి బిజినెస్ ఫీల్డ్లో లేదా వ్యాపార రంగంలో గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా రాణించి తీరడానికి ఎక్కువ రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ రవి కానీ రవి కూడా ఉండడం వల్ల మంచి యోగం చేస్తారన్నమాట. అంటే కుజుడు దశమస్థానం విపరీతమైన రాజయోగ కారకుడు అవుతాడు. కుజుడు రవి దిగ్బలత్వంలో ఉంటారు, మంచి పవర్ఫుల్గా ఉంటారు. దశమస్థానం పవర్, కుజుడికి మంచి పవర్. వృషభరాశే కాదు, ఏ రాశిలో ఉన్నా సరే, అంటే ఏ రాశిలో అంటే కుజుడికి రాశి తన స్వస్థానమై ఉండాలి. సపోజ్ మేషరాశి కానీ వృశ్చిక రాశి కానీ కుజచంద్రులు కలిసి ఉండి రాజ్యస్థానం అయి ఉంటే తిరుగులేని సంపద, తిరుగులేని అధికారం, భోగ భాగ్యాలు హై పొజిషన్లో ఉండడానికి చాలా అవకాశాలు ఇస్తారు. మంచి ఉన్నత పదవులు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా ధన సంపాదన, ధన విషయంలో ఇబ్బంది పడవలసిన అవసరమే ఉండదు. మంచి యోగకారులు అవుతారనమాట, అదృష్టవంతులు చేసి తీరతారు వీళ్ళు. అట్లాగే లాభస్థానంలో కనుక చంద్రకుజులు కలిసి ఉన్న
అద్భుతమైన యోగాన్ని ఇవ్వడానికి ఎటువంటి డౌటే ఉండదన్నమాట. చంద్ర మంగళ యోగం అనేది లాభస్థానంలో పడ్డం అనేది విశేషమైన యోగం. ఆ రాశులు ఉచ్చస్థానాలు ఉండి తన ఓన్ హౌస్లే ఉంటే ఇంక చెప్పక్కర్లేదండి. మంచి లాభస్థానం అంటే వ్యాపార రంగస్థలో వ్యాపార రంగంలో అభివృద్ధి పొందడం, ఇండస్ట్రీస్ పెట్టడం, కుజుడు ఇండస్ట్రీస్ పెట్టించి దాన్ని అభివృద్ధి చేయడం, కెమికల్ ఇండస్ట్రీస్ పెట్టించడం, తర్వాత ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ సంబంధించిన వాటిల్లో కూడా మంచి అభివృద్ధి కలిగేస్తాడు. అంటే కంప్యూటర్స్ రంగంలో వాళ్ళకి కుజుడు విపరీతంగా రాజయోగం ఇచ్చి ధనాన్ని ఇచ్చి వ్యాపారంలో లాభాలు గడించేది చేయడంలో గురుచంద్రులు కుజుచంద్రులు ఖచ్చితంగా చేస్తారు. సో ఈ లాభస్థానం చాలా చాలా అద్భుతంగా ఉంది. అదే కనుక ఈ కుజచంద్రులు ఏ స్థానంలో ఉంటే భయం ఉన్నా కూడా వాళ్ళకి రాణించి తీరుతుందంటే ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టినా మంచి వాటికి ధర్మక్షేత్రాలకి ధర్మబద్ధంగా పుణ్యక్షేత్రాలకి వాటికి వాళ్ళకి ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళు అభివృద్ధి పదంలో చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే గురుపీఠంలో గురువులు కానీ గురుపీఠాల్లో ఉన్న వాళ్ళు కానీ సంపదలను వాళ్ళకి ఇచ్చి మంచి వాటికి మాత్రమే వీళ్ళు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. గురుచంద్ర మంగళ యోగం 12 రాసుల్లోని ఎక్కడున్నా సరే ఈ లగ్న జాతకులకి 12 రాసులు కూడా ఈ రాసులకి వాళ్ళ ఓన్ హౌస్ అయి ఉండడం, ఉచ్చస్థితి అయి ఉండడం, పైగా చంద్రుడు యొక్క ఓన్ హోస్ చంద్రు కుజులకి ఓన్ హోస్లో ఉండడం వల్లనే ఈ యోగాలు బాగా పట్టి తీరుతాయి. సో ఈ విధంగా చంద్రమంగళ యోగాన్ని మనం చెప్పవచ్చు. ఈ విధంగా యోగాలు మన జాతకంలో పరిశీలించి లగ్నాథ పరిశీలించి వాళ్ళ లగ్నాధిపతి కూడా పరిశీలించి మాత్రమే చెప్పాలి. ఈ విధంగా మనం చంద్రమంగళ యోగం గురించి తెలుసుకున్నాం.